స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో ఓ మహిళ రాణించడమే కష్టం, కానీ అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లను రూపొందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా మారారు శ్రీమతి హరిత సూరపనేని. ఓరియంట్ సిమెంట్ డెప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న హరిత ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీలను రూపొందించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. I am Surapaneni Harita. I completed M.Tech Structural Engineering from NIT Warangal. After that, I joined in FLS Designs, where I did cement plant designs and got a lot of experience in cement plant designs. Orient Cement lo cement plant designs, structural designs look after chestan nenu. Cement plant process lo first memo డిజైన్ డేటా అండ్ లేఅవుట్స్ ఫ్రమ్ మెకానికల్ టీమ్ నుంచి మేము తీసుకుంటాము. దెన్ వీ విల్ ప్రిపేర్ ద ప్లాన్ అండ్ ఆల్సో హౌ విల్ డిజైన్ అండ్ విల్ మేక్ ద షెడ్యూల్. సిమెంట్ ప్లాంట్ డిజైన్స్ చిత్తాపూర్లో ఫుల్ ప్లాంట్ డిజైన్ చేసాము. చిత్తాపూర్ ఇన్ గుల్బర్గా డిస్ట్రిక్ట్లో ఉందండి అది. దాంట్లో చేసాము. దాంట్లో from starting to ending we did it. I looked after all the civil structures for the cement plant, limestone crusher, cement mill building, raw mill building, and so many machine foundations and conveyors, packing plant, cement plant, kiln, preheater, even structures untai avanni designs anni nenu chesanu. Cement mill building, raw mill building, preheater, ivanni స్టాడ్లో చేసాము యూజింగ్ ఐఎస్ కోడ్. స్టాడ్లో అందులో వచ్చే చాలా సో మెనీ స్టీల్ ప్లాట్ఫామ్స్ విల్ బీ దేర్ ఇన్ ఆల్ ద బిల్డింగ్స్. అవన్నీ ప్లాట్ఫామ్స్ వరకు మాన్యువల్గా వర్క్ చేసాము. ఫ్రీ హీటర్ వచ్చేసి హండ్రెడ్ అండ్ టెన్ మీటర్స్ హైట్ ఉంటుంది. సో అది కొంచెం క్రిటికల్ స్ట్రక్చరు సిమెంట్ ప్లాంట్ డిజైన్స్లో. అండ్ ఆల్సో కిల్ పియర్స్ ఆల్సో క్రిటికల్ స్ట్రక్చర్స్, వేర్ ద ప్రాసెస్ విల్ బీ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ దోజ్ టూ స్ట్రక్చర్స్. That we have to be very much careful while designing that one. Silos kuda inko critical structure. Avi chala optimize chesukuntu vellali. DIN code chesamu. Tarvata malli manual ga kuda check chesukunnamu. తర్వాత మధ్యలో ఆప్టిమైజ్ చేసి థిక్నెస్లన్నీ తగ్గించి ఎక్కడైతే అవసరమైతే అక్కడే కాంక్రీట్ థిక్నెస్లు పెట్టి అలా ఫైనల్ చేసాము. సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వన్. స్టీల్ స్ట్రక్చర్స్ వచ్చేసి కన్వేయర్స్, మెయిన్ స్ట్రక్చర్స్ వచ్చేసి కన్వేయర్స్ అండ్ కేబుల్ గ్యాలరీస్. కన్వేయర్స్ కూడా డిఫరెంట్ ప్రపోజల్స్ స్టడీ చేసి డిఫరెంట్ స్పాన్స్కి చెక్ చేసుకొని ఏది ఆప్టిమైజ్ ఏది బెటర్గా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని ఫైనలైజ్ చేసుకొని ఆ స్పాన్స్ని డిసైడ్ చేసుకొని డిజైన్ చేసుకున్నాము గ్యాలరీస్ అన్ని. కేబుల్ గ్యాలరీస్ కూడా అలాగే డిజైన్ చేసాము. స్పాన్స్ ఏది ఎకనామికల్గా ఉంటుందో స్టడీ చేసి సో మెనీ ట్రయల్స్ వీ డిడ్ ఇన్ ద స్టాడ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ ఫైనలైజ్డ్ వన్ ఫిక్స్డ్ స్పాన్. ఎక్కువ కన్వేయర్ లెంగ్త్ మొత్తం అవే స్పాన్స్తో ఉండేటట్టు మేము వర్కౌట్ చేసాము. సో దట్స్ వై దట్ హ్యాస్ బికమ్ వెరీ ఎకనామికల్ ఇట్ హ్యాస్ కమ్. న్యూ సిమెంట్ ప్లాంట్ కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్లో మోడిఫికేషన్స్ కొన్ని చేసాము. అవి ఎలా ఉంటాయంటే ముందు ఆ బిల్డింగ్ స్టెబిలిటీని ఫీజిబిలిటీని చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లోడ్స్ అది తీసుకోగలుగుతుందా ఆ బిల్డింగ్ లేదా అనేది. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని స్టడీ చేసి న్యూ మోడిఫికేషన్స్ చేయటం అంటే ఎక్కువ స్టీల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. అలాంటి కేసుల్లో స్టీల్ ప్లాట్ఫామ్ స్టీల్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే డైరెక్ట్లీ హిల్టీ బోల్డ్స్ తోటి దాన్ని అటాచ్ చేస్తాము ఓల్డ్ బిల్డింగ్కి, ఆర్సీసీ బిల్డింగ్కి. స్ట్రక్చర్లో స్టీల్ బిల్డింగ్కి అయితే డైరెక్ట్గా చేయొచ్చు, బట్ ఆర్సీసీకి విత్ స్ట్రక్చర్ మోడిఫికేషన్ అంటే విత్ హిల్టీ బోల్డ్స్ అట్లా తీసుకొని చేసాము. చాలా మోడిఫికేషన్స్ చేసాము టు అంటే ఎన్హాన్స్ చేయడం కోసం, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడం కోసం. ఇవి కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా చేశాను. సిమెంట్ ప్లాంట్స్ డిజైన్సే కాకుండా పవర్ ప్లాంట్ కూడా నేను ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. వేర్ ఐ వర్క్డ్ ప్రీవియస్లీ ఫర్ ద పుంజులాయిడ్ లిమిటెడ్ అండ్ ఆల్సో ఐ ప్రౌడ్ టు సే దట్ యాజ్ ఎ లేడీ దిస్ మెనీ ఇయర్స్ 20+ ఇయర్స్ ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వర్క్డ్ యాజ్ ఎ స్ట్రక్చర్ ఇంజనీర్. మీకు ఈ ప్రొఫైల్ నచ్చినట్లయితే VOTE అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి HARITHA అని టైప్ చేసి 9505020443 నెంబర్కు SMS చేయండి.